Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pani modalu pettina Prashant Kishore team Jagan chetullo MLA jathakalu. వైసీపీలో ఇప్పుడు మరో సరికొత్త గుబులు పట్టుకుంది. ఎన్నికలు ఇంకా రెండేళ్ల వ్యవధిలో ఉండగానే సర్వేల పేరుతో వైసీపీ పక్షాన ఐపాక్ టీం చేస్తున్న హడావిడి ప్రజాప్రతినిధులకు నిద్ర పట్టనీయడం లేదు. ముందుగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచే ఈ సర్వే మొదలు పెడుతున్నారు. అందున మంత్రుల నుంచే ఈ సర్వేలు స్టార్ట్ చేస్తున్నారు. ఇక రెవెన్యూ మంత్రి సీనియర్ మోస్ట్ నాయకుడు అయిన ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం అసెంబ్లీ సీటు నుంచే ఐపాక్ టీం సర్వే మొదలుపెట్టింది. ధర్మాన మూడేళ్లలో ఎమ్మెల్యేగా ఎలా పనిచేశారు, ఆయన సమస్యలను ఎలా పరిష్కరిస్తారు, ఆయన తరువాత పార్టీలో అంతటి స్థాయి నాయకులు వేరే ఉన్నారా, ఉంటే ఎవరు ఇలాంటి విషయాలతో సర్వే చేస్తున్నారు, ఇక గత ఎన్నికల్లో ధర్మాన మీద ఆపోజిట్గా పోటీ చేసి ఓడిన టీడీపీ మహిళా నాయకురాలు గూండా లక్ష్మీదేవి గ్రాఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఆమె మళ్లీ పోటీ చేస్తే యువతల ధర్మాన ఉంటే విజయావకాశాలు ఎవరికి ఎలా ఉంటాయి, ఇది కూడా సర్వేలో ముఖ్యాంశంగా చేర్చుకుని అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఇక నియోజకవర్గ సమస్యలు ఏంటి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, ప్రజలకు ఉన్న అసంతృప్తి ఏంటి, అది పార్టీ మీద, నాయకుల మీద, లేక ప్రభుత్వం మీద, ఇలా ఈ సర్వే జరుగుతోంది. ఇదిలా ఉంటే ముందుగా మంత్రులు, ఆ మీదట ఎమ్మెల్యేలు అన్న తీరున ఐపాక్ టీం చేపడుతున్న ఈ సర్వే ఎమ్మెల్యేల గుండెలలో గుబులు రేపుతోంది. సర్వే నివేదికలు దగ్గర పెట్టుకుని మరీ పనితీరు ఆధారంగానే ఎవరికైనా టికెట్ ఇస్తాను అని ఇప్పటికే జగన్ ప్రకటించేశారు. దాంతో సర్వేలో కనుక పాస్ మార్కులు రాకపోతే ఎలా అన్న బెంగ ప్రజాప్రతినిధులలో కలుగుతోంది. మరోవైపు చూస్తే ఇంకా రెండేళ్లకు ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు సర్వే అంటున్నారు అంటే ముందస్తు ఎన్నికలకు ఇది సంకేతమా, అలా అయితే తమ పదవీ భాగ్యంలో చాలా మటుకు కత్తిరింపేనా, మళ్ళీ టికెట్ గెలుపు ఇక్కట్లు ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ వైసీపీ ప్రజాప్రతినిధులు పరేషాన్ అవుతున్నారట. మొత్తానికి ప్రశాంత్ కిషోర్తో తెగదింపులు చేసుకున్న వైసీపీ, ఆయన ఆధ్వర్యంలో నడిచే ఐపాక్ టీంతో సర్వేలు జరిపిస్తుండడమే ఇక్కడ విశేషం. చూడాలి మరి ఈ సర్వే ఫలితాలు ఎలా వస్తాయో, ఆ మీదట వైసీపీ హైకమాండ్ తీసుకునే సంచలన నిర్ణయం ఎలా ఉంటుందో.